గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాకృష్ణరై నమః. జూన్ మాసం వృచ్చికాశ్వారికి అనుకూలంగా ఉంది. ఏలినాడు శని నడుస్తున్నప్పటికీ, జన్మంలోనే శని సంచారం ఉన్నప్పటికీ కూడా మీకు ఈ మాసం చెప్పుకోదగినటువంటి ప్రబలమైనటువంటి దోషాలు ఇవి కూడా కనబడట్లేదు. మీ ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీరు ఏవైతే వ్యాపారాలు నూతనంగా ప్రారంభించాలనుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి భాగస్వాములు కలిసి రావడానికి కూడా ఈ మాసం చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి. బ్యాంక్ లోన్లు అంది వచ్చేటువంటి కారణం చేత మీరు చాలా చక్కగా ఆనందంగానే కాలక్షేపం చేయగలుగుతారు. అయితే ఎంతసేపు కూడా కొత్త రుణం చేయడం, పాత రుణం తీర్చడం ఈ ప్రకారంగా వెళ్తూ ఉంటుందే తప్ప నూతనమైనటువంటి ఆదాయ మార్గాలు కలిసి రావట్లేదటువంటి ఒక చింత మాత్రం మీకు కాస్త ఏర్పడడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వివాహాది ప్రయత్నాలు కానీ లేకపోతే శుభకార్య యత్నాలు కానీ మీ బాధ్యతలు నెరవేర్చుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి కాస్త పురోభివృద్ధిలో ఉన్నప్పటికీ కూడా సంపూర్ణత్వాన్ని మాత్రం ఈ మాసం సంతరించుకోవడానికి అంతగా మెరుగైనటువంటి అవకాశాలు కనబడట్లేదు. తమ మాటల గారడీతో మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు మీకు వృడి కొట్టించేటువంటి వారు మీ సమీపంలోనే ఉంటూ ఉంటారు. కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ప్రధానంగా సెంటిమెంట్ వస్తువుల యొక్క భద్రత ఏదైతే ఉందో దీని యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందం చెడకుండా ఉండటానికి అంటే మాకు జుట్టు రాలిపోతుంది, దీనికి సంబంధించినటువంటి మెడికేషన్ మేము తీసుకుంటున్నాం, లేదా చర్మ సంబంధమైన వ్యాధులు కలుగుతున్నాయి, దీనికి సంబంధించిన మెడికేషన్ తీసుకుంటున్నాం అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ మాసం కన్నా వచ్చే మాసం నుంచి ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చినట్లయితే కనుక కొంతవరకు సానుకూలమైన ఫలితాలు పొందడానికి కాను ఆస్కారం ఏర్పడుతుందని చెప్పుకోవాలి. అయినంత వరకు మీకు ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయి, మేము నిర్ణయం తీసుకోలేకపోతున్నాం, సామరస్యంగా ఇందులో ఉండేటువంటి విషయాలను పరిష్కరించుకోలేకపోతున్నాం అనుకునే అంశాలు ఉన్నాయో వాటిని తాడో పేడో తీల్చుకోవాలనేటువంటి దూరంలో పోకుండా అటువంటి వాటిని వాయిదా వేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ మాసం మీకు చాలా వరకు మేలు జరుగుతుంది. ఈ మాసం అంతా ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్ర కవచం ఒకదాన్ని పారాయణ చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా. అదే ప్రకారంగా శనికృత నృసింహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దత్తాత్రేయ వజ్ర కవచము, శనికృత నృసింహ స్తోత్రము, ఈ రెండింటిని కూడా పారాయణ చేస్తూ అయినంత వరకు దిగంబర దిగంబర శ్రీపాదవల్లవ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహ సరస్వతి ఔదుంబర అంటూ నిత్యం జపం చేస్తూ వచ్చినట్టయితే కనుక దత్తానుగ్రహం వలన మనం అన్ని విధాలా వృద్ధి పొందడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి.